ఆమె ఒక హీరోయిన్. ఇప్పుడు సైన్మాలు చేయకపోయినా కానీ ఒక్కసారి హీరోయిన్ గా చేసింది కాబట్టి ఎప్పటికీ హీరోయినే. ఇక మరి ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో ఒక డైరెక్టర్ ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతుంది. ఇక్కడ గమ్మత్తు ఏందనంటే అటువంటి మాత్రం ఒక్కసారి కూడా రిప్లై అయితే ఉండదు. మరి ఎందుకుంటది? ఇక ఆ డైరెక్టర్ పేరు మెన్షన్ చేసి కూడా పెడతలేదు కదా అని అనుకోవాల్సి వస్తుంది. నిజానికైతే ఆ హీరోయిన్ కి ఆ డైరెక్టర్ అంటే పీకల్లోతు కోపం కసి ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకనంటే ఆ డైరెక్టర్ వల్లనే ఆమె జీవితం నాశనం అయిందని, ఇక ఎప్పటికైనా ఆ డైరెక్టర్ నిజస్వరూపం బయటికి రావాల్సిందే అని సన్నిహితులతో ఈమె చెప్తుంటది. కానీ అక్కడి నుండి మాత్రం ఎటువంటి రియాక్షన్ లో పబ్లిక్ లో అయినా ప్రైవేట్ లోనైనా ఉండదు. ఇక దీనికి కారణం ఏంటంటే ఆ డైరెక్టర్ చెప్పిన మాటల కాల్ రికార్డులు ఈమె దగ్గర ఉండడమే అని తెలుస్తున్నది. ఎందుకనంటే ఆ డైరెక్టర్ హీరోయిన్ తో చెప్పిన మాటలు, అట్లాగే కొన్ని ప్రత్యేకమైన సలహాలు, ఇవన్నీ కాల్ రికార్డుల రూపంలో ఆ హీరోయిన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తున్నది. కనుక అటు నుండి ఎటువంటి రిప్లై కానీ రియాక్షన్ కానీ ఉండదనమాట. ఎన్నిసార్లు సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నా కానీ అటు నుండి మాత్రం డైరెక్టర్ కానీ ఇండైరెక్టర్ కానీ ఆయన ఎటువంటి రియాక్షన్ ఇవ్వడు, రిప్లై ఇవ్వడు. మళ్ళా ఈ డైరెక్టర్ ఎవరై ఉంటారు, ఈ హీరోయిన్ ఎవరంటారు? గెస్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టు. అట్లనే అడుగు అంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.